గత 10 ఏళ్లలు ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓటేయమని అడుగుతోందన్నారు భట్టి. తాము గతంలో ఏం చేశామో చెప్పామని అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తున్నామన్నారు. కాంగ్రెస్ పర్యటించిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు భట్టి. టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చి మా ఓటేయండి అద్భుతాలు చేస్తారంటే ఏం చేస్తారో చెప్పరేళ్ళు. ఇంతకాలం ఏం చేశారో కూడా చెప్పరు. భవిష్యత్తులో ఏం చేస్తారో కూడా చెప్పరు. కానీ వాళ్ళకు ఓట్లు ఇవ్వాలి. మనం గతంలో ఏం చెప్పామో చెప్తున్నాం, రేపొద్దున ఏం చేస్తామో కూడా చెప్తాం. రేపొద్దున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అనేక వర్గాల ప్రజల యొక్క బాధలు ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర సంపదను ప్రజలకు పంచడం కోసం 6 గ్యారెంటీల్ని ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకటించిన గ్యారంటీలు కూడా ఏదో గాలి కబర్లు కాదు. కేసీఆర్ లాగా ఓ స్టేట్మెంట్ వెళ్ళేసేది కాదు. 6 గ్యారంటీల్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క మేమిద్దరం కలిసి ఈ గ్యారంటీ కార్డు మీద సంతకం పెట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారంలో రాబోతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని సంతకం పెట్టి ఇంటింటికి గ్యారంటీగా గ్యారంటీ కార్డు పంపించాలి. సంవత్సరాలు అవుతా దుర్మార్గుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇల్లు కూడా కార్పొరేషన్ ఎత్తేసిండు. 10 సంవత్సరాల నుంచి ఎవరికి జారేడు జాగేవ్వలేదు.